జిల్లాల పునర్విభజనలో భాగంగా నల్గొండ జిల్లాలో నూతనంగా రెండు జిల్లాలు ఏర్పడనున్నాయి. సూర్యాపేటతో పాటు లక్ష్మీనరసింహస్వామి పేరు మీదుగా యాదాద్రి జిల్లాను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దీంతో జిల్లాకు సంబంధించి నైజర్గిన స్వరూపం, రాజకీయ ముఖ చిత్రం మారనుంది. నల్గొండ జిల్లాలో ఏర్పడనున్న కొత్త జిల్లాలపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. 1905 సంవత్సరంలో ఏర్పడిన నల్లగొండ జిల్లా నీలగిరి పేరుతో ఏర్పడగా ఆ తర్వాత కాలక్రమంలో 1961 సంవత్సరం వచ్చేసరికి ఎన్నో మార్పులు చోటు చేసుకుంది. 12 అసెంబ్లీ నియోజకవర్గాలు, 2 పార్లమెంట్ నియోజకవర్గాలు, 1156 గ్రామ పంచాయతీలు, 4 రెవెన్యూ డివిజన్లతో నల్లగొండ జిల్లా నైసర్గికంగా దాదాపుగా 59 మండలాలతో విస్తరించి ఉండగా ప్రస్తుతం టీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టినటువంటి జిల్లాల విభజన నేపథ్యంలో మరొక 2 జిల్లాలు నల్గొండ జిల్లా నుంచి విడిపోయి కొత్తగా ఏర్పడనున్నాయి. సూర్యాపేట అదేవిధంగా పవిత్ర పుణ్యక్షేత్రమైనటువంటి యాదగిరి లక్ష్మీనరసింహస్వామి వారి పేరుతో ఉన్నటువంటి యాదాద్రి జిల్లాలుగా 2 జిల్లాలను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయడం కోసం ఇప్పటికే రంగం సిద్ధం చేసింది. అయితే నల్గొండ జిల్లాకు సంబంధించి గతంలో భూదానోద్యమం, అదేవిధంగా గ్రంథాలోద్యమం, తెలంగాణ సాయుధ పోరాటాలకు నాంది ప్రస్తావనగా నిలిచినటువంటి నల్గొండ జిల్లా సంస్కృతి సాంప్రదాయాలు మొదలుకొని 2 జిల్లాలు కొత్త జిల్లాలు ఏర్పడుతున్నాయి క్రమంలో దాదాపుగా ఉద్యమ స్వరూపం, అదేవిధంగా సంస్కృతి సాంప్రదాయాలు కూడా పూర్తిగా మారిపోయే పరిస్థితి ఉంది. 1176 గ్రామ పంచాయతీలు, 835 ఎంపీటీసీ స్థానాలు, 59 మండలాలు, 12 అసెంబ్లీ నియోజకవర్గాలు, 5 రెవెన్యూ డివిజన్లు, 2 పార్లమెంట్ నియోజకవర్గాలతో ప్రస్తుతం ఉన్నటువంటి నల్గొండ జిల్లా 2 జిల్లాలుగా 2 కొత్త జిల్లాలుగా యాదాద్రి అదేవిధంగా సూర్యాపేటగా ఏర్పడి ఉండడంతో పాటు మరొక 2 కొత్త రెవెన్యూ డివిజన్లను సైతం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. అదేవిధంగా 11 కొత్త మండలాలను ఏర్పాటు చేయడంతో పాటు పూర్తి స్థాయిలో 2 జిల్లాల్లో కూడా కార్యాలయాల ఏర్పాటు కోసం ఇప్పటికే పూర్తి స్థాయిలో రంగం సిద్ధం చేసింది. ఉద్యోగుల విభజన కూడా దాదాపుగా పూర్తి చేసి నల్గొండ జిల్లాకు సంబంధించి 1160 మంది ఉద్యోగులను, సూర్యాపేటకు సంబంధించి 870 మంది ఉద్యోగులను, అదేవిధంగా యాదాద్రికి సంబంధించి 870 మంది ఉద్యోగులను ఇప్పటికే నియామకం చేసిన పరిస్థితులతో వీరందరికీ కూడా ఆర్డర్ టు సర్వ్ పద్ధతిలో ఉత్తర్వులు అందించనున్నారు. అది దీనికి సంబంధించి ఇప్పటికే పూర్తి స్థాయిలో ఫర్నిచర్, అదేవిధంగా కంప్యూటర్లు కూడా ఆయా కార్యాలయాలకు చేరుకున్నాయి. 11వ తేదీన అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వం 11:13 యాదాద్రి జిల్లాలో హోంమంత్రి నాయిని నరసింహారెడ్డి, అదేవిధంగా సూర్యాపేట జిల్లాలో మంత్రి జగదీశ్వర్ రెడ్డి కూడా జాతీయ పతాకాలను ఆవిష్కరించడం ద్వారా నూతన జిల్లా కార్యాలయాల్లో పాలనను ప్రారంభించనున్నారు. మరోపక్కన రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం ఉన్నటువంటి క్రమంలో ఉద్యోగుల సంఖ్యను ఏమాత్రం కూడా పెంచకుండా ఉన్న ఉద్యోగులతోనే పూర్తి స్థాయిలో ఎక్కడికక్కడ సర్దుబాటు చేయాలన్న ఉద్దేశంతో కొన్ని శాఖలను సైతం విలీనం చేసిన పరిస్థితి. దానిలో భాగంగా డిఆర్డీఏ డ్వామాలను కలిపి డిఆర్డీఓగా ఏర్పాటు చేయగా మరోపక్కన రాజీవ్ విద్యా మిషన్ ను విద్యాశాఖ పరిధిలోకి తీసుకొచ్చి ఇప్పటికే విద్యాశాఖ కార్యాలయాన్ని కూడా దాన్ని మార్చడం జరిగింది. మరోపక్కన సీనియారిటీ ప్రకారంగా ఎలాంటి ఒత్తిడి లేకుండా ఉద్యోగుల బదిలీలు పూర్తి స్థాయిలో చేయడం కోసం ఆన్లైన్లో లేదా నేరుగా ఆర్డర్ టు సర్వ్ ఉత్తర్వులు అందించే పరిస్థితి ఉంది. కొత్త జిల్లాలకు కొత్త కలెక్టర్ను, కొత్త ఎస్పీలను కూడా గెజిట్ నోటిఫికేషన్ విడుదలైన తర్వాత నియమించే అవకాశం ఉన్నట్లుగా ఇప్పటికే దాదాపుగా తెలిసింది. నల్గొండ జిల్లాకు సంబంధించి 2 జిల్లాలు కొత్త జిల్లాలుగా ఏర్పడుతున్నటువంటి జిల్లాల్లో లారీల్లో ఇప్పటికే ఫర్నిచర్, అదేవిధంగా కంప్యూటర్లు కూడా తరలించింది. కొత్త ఆర్డీఓ కార్యాలయాలు, మండల కార్యాలయాల్లో కూడా కొంతమేర సిబ్బంది కొరత ఉన్నప్పటికీ ఆ కొరతను అధిగమించి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులను కూడా అవసరమైన ప్రాంతాల్లో వారిని ఉన్న ప్రాంతాల నుండి వాడుకునే విధంగా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. సహకార శాఖ, వ్యవసాయ శాఖ, ఎక్సైజ్ శాఖల వంటి శాఖల్లో జూనియర్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్ పోస్టులు రాష్ట్ర స్థాయిలో జోనల్ వ్యవస్థలకు వస్తున్న క్రమంలో హైదరాబాద్ నుండి ఉత్తర్వులు రావాల్సిన ఉన్న క్రమంలో కొంత ఆలస్యం జరిగే అవకాశం ఉందని కూడా భావిస్తున్నారు. అదేవిధంగా నల్గొండ జిల్లాకు సంబంధించి తాజాగా రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ శాఖలో ఏర్పాటు చేసినటువంటి రాచకొండ కమిషనరేట్ పరిధిలో భువనగిరి డివిజన్లోని కొన్ని ప్రాంతాలను, అదేవిధంగా చౌటుప్పల్ ప్రాంతంలో కొన్ని పోలీస్ స్టేషన్లు కూడా మెర్జ్ చేసి నూతనంగా రాచకొండ కమిషనరేట్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదేవిధంగా రాజకీయంగా చూసుకున్న జిల్లా అభివృద్ధి ఎలా ఉండబోతుంది, ఒక్కో అసెంబ్లీ 2 లేదా 3 నియోజకవర్గాల్లో వచ్చే పరిస్థితి ఉన్నట్లుగా మనకు ప్రస్తుతం అర్థమవుతున్న పరిస్థితి ఉంది. అయితే ఈ జిల్లాలో జిల్లాకు సంబంధించి నకరికల్ నియోజకవర్గం, అంటే జిల్లాలో ఒక పెద్ద నియోజకవర్గం ఉన్నటువంటి నకరికల్ నియోజకవర్గం, ఇటు యాదాద్రితో పాటు నల్గొండ, అదేవిధంగా సూర్యాపేట జిల్లాలో 3 జిల్లాలకు కూడా ఈ నియోజకవర్గం విస్తరించింది. అదేవిధంగా తుంగతుర్తి నియోజకవర్గం సైతం 3 జిల్లాలో విస్తరించిన పరిస్థితి ఉంది. మునుగోడు నియోజకవర్గం నల్గొండ, అదేవిధంగా యాదాద్రి జిల్లాలో విస్తరించిన పరిస్థితి ఉంది. కొత్తగా ఏర్పడినటువంటి 2 జిల్లాలలో కూడా అవసరమైనటువంటి అన్ని రకాల సదుపాయాలను ఇప్పటికే పూర్తి చేసిన రాష్ట్ర ప్రభుత్వం తాజాగా 11 మండలాలు, అంటే సూర్యాపేట అదేవిధంగా యాదాద్రికి సంబంధించి కొత్తగా 11 మండలాలు ఏర్పడింది. నల్గొండ జిల్లాకు సంబంధించి గట్టుప్పల్, అదేవిధంగా మిర్యాలగూడ మండలానికి సంబంధించి మాడుగులపల్లి, తిరుమలగిరి, దేవరకొండకు సంబంధించి మల్లెపల్లి, నేరడుగుమ్మ, సూర్యాపేటకు సంబంధించి నాగారం, మద్దిరాల, పాలకీడు, కోదాడకు సంబంధించి అనంతగిరి, చింతలపాలెం, భువనగిరికి సంబంధించి అడ్డగూడూరు మండలాలను కొత్తగా ఏర్పాటు చేయడం, వీటితో పాటు మరొక 2 రెవెన్యూ డివిజన్లను, కోదాడ రెవెన్యూ డివిజన్, అదేవిధంగా నల్గొండ సంబంధించి ఇంకొక మరొక రెవెన్యూ డివిజన్ కూడా ఏర్పాటు చేసే పరిస్థితి ఉంది. మొత్తంగా చూసుకున్నట్లయితే నల్గొండ జిల్లా నైసర్గిక స్వరూపం మారడంతో పాటు ఉద్యమ
స్వరూపం, అదేవిధంగా జిల్లాలోని సంస్కృతి సాంప్రదాయాలు కూడా పూర్తిగా మారిపోయే పరిస్థితి ఉంది. తెలంగాణ సాయుధ పోరాటంలో భూదానోద్యమంలో అదేవిధంగా గ్రంథాలయ ఉద్యమంలో కీలక పాత్ర పోషించినటువంటి నల్గొండ జిల్లా ప్రస్తుతం ఏర్పడుతున్న క్రమంలో 2016 తర్వాత 1905 నీలగిరిగా ఏర్పడినటువంటి నల్గొండ జిల్లా, ఆ తర్వాత జరిగిన కాలక్రమంలో 1961 ఎన్నో మార్పులు చోటు చేసుకోగా 2016 సంవత్సరంలో పూర్తి స్థాయిలో విభజన జరగడం ద్వారా మరొక 2 కొత్త జిల్లాలుగా ఏర్పడుతున్న పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం జిల్లా కార్యాలయాల ఏర్పాటు, అదేవిధంగా జిల్లాకు సంబంధించిన అవసరమైనటువంటి ఉద్యోగుల విభజన ఇతరత్ర అన్నింటినీ కూడా పూర్తి చేసిన నేపథ్యంలో రేపు ఉదయం 11:13 అధికారికంగా 2 జిల్లా ప్రాంతాల్లో, సూర్యాపేట యాదాద్రి జిల్లాలలో అధికారికంగా కార్యక్రమాలను మంత్రులు ప్రారంభించనున్నారు. దసరా రోజు నుంచి అధికారికంగా కార్యక్రమాలు ప్రారంభం కావడంతో పాటు మండలాలు కొత్తగా ఏర్పడుతున్న మండలాలు ఏవైతున్నాయి, మండలాల్లో మొదటి రోజు సర్టిఫికెట్ల జారీ చేయడం ద్వారా అధికారికంగా కార్యక్రమాలు ఏర్పాటు చేయడం కోసం రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో సిద్ధమైంది. ఇందుకు సంబంధించి నల్గొండ జిల్లాలో కూడా మంత్రి జగదీశ్వర్ రెడ్డి ఇప్పటికే పూర్తి స్థాయిలో జిల్లా కలెక్టరేట్ను సమీక్షించడంతో పాటు ఎప్పటికప్పుడు పనులను కూడా పర్యవేక్షిస్తున్న పరిస్థితి చూస్తా ఉన్నాం. మొత్తంగా నల్గొండ జిల్లా మరొక 2 కొత్త జిల్లాలుగా ఏర్పాటు కావడంతో నైసర్గిక స్వరూపం మారడమే కాకుండా ఉద్యమ స్వరూపం కూడా మారుతున్న పరిస్థితి ఏర్పడింది. నల్గొండ జిల్లాకు సంబంధించి కొత్తగా ఏర్పడుతున్న జిల్లాలకు సంబంధించిన తాజా వివరాలు ఇవి. వీడియో జర్నలిస్ట్ రాజుతో రామకృష్ణ, నెంబర్ 1 న్యూస్, నల్గొండ.